ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని కొవ్వాడలో పులి సంచారం కలకలం రేపుతుంది. కుంజుం కొవ్వాడయ్య చీకి చెందిన ఆవుల మందపై పెద్ద పులి దాడి చేసింది. దాడిలో ఓ ఆవు మృతి చెందింది. గత నెల 22న ఇదే బుట్టాయిగూడెం సమీపంలో ఏజెన్సీ నుండి వచ్చి జిల్లాలో 12 రోజులుగా పెద్ద పులి సంచరించింది. వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్లిపోయింది. భయమేసి బండి కూడా ఎరకడిస్తే మీద పడిపోతుంది. ఆ స్కూల్ నుంచి ఎవరు వెళ్ళిపోయాడు ఫోన్ చేసేస్తాను. వెంటనే డబ్బులు ఇచ్చేస్తారు మేము పెద్ద జనం సాయంత్రం వరకు వచ్చేస్తారు. డబ్బులు డబ్బులు అప్లికేషన్ రాసేసి అక్కడ మా గార్డ్ గారు ఉన్నారు కదా, మా పొలం ఇది అని చెప్పి అప్లికేషన్, మా పొలం మా అది చనిపోయింది దాంట్లోనే రాస్తారు. మీరు కాగితం రాసి మాకు ఇవ్వండి, మీ పేరు పూర్తి ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని కొవ్వాడలో పులి సంచారం కలకలం రేపుతుంది. కుంజం కొవ్వాడయ్యకు చెందిన ఆవుల మందపై పెద్ద పులి దాడి చేసింది. ఇక దాడిలో ఓ ఆవు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇక గత నెల 22న ఇదే బుట్టాయిగూడెం సమీపంలో ఏజెన్సీ నుండి వచ్చి జిల్లాలో 12 రోజులకు పెద్ద పులి సంచరించింది. వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్లిపోయింది. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. చెప్పండి భార్గవ్, పులి సంచారం కలకలం రేపుతుంది ఏలూరు జిల్లాలో, మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది పులిని పట్టుకునే, పెద్ద పులిని పట్టుకునే తరుణంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది భార్గవ్? ఎస్ఆర్ లక్ష్మి, దాదాపు 12 రోజుల క్రితం అంటే గత నెల 22వ తేదీన ఇదే బుట్టాయిగూడెం ఏజెన్సీలో అటు అవతల అప్పటి వరకు కూడా పాపికొండల అభయారణ్యం ఉంటుంది. అభయారణ్యంలోంచి బుట్టాయిగూడెం మండలం మీదుగా ఏలూరు జిల్లాలోకి వచ్చినటువంటి పెద్ద పులి దాదాపు 12 రోజుల పాటు కూడా జిల్లాలో అనేక ప్రాంతాల్లో సంచరించి ప్రజలను భయాందోళనకు గురి చేసింది. అటు బుట్టాయిగూడెం, కన్నాపురం, కొయ్యలగూడెం, నల్లజర్ల, ద్వారకా, తిరుమల, తిందులూరు ఈ అన్ని మండలాల్లో కూడా పులి సంచారం అనేది కూడా జరిగింది. అయితే ప్రతిరోజు కూడా రాత్రిపూట పొలాల్లోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి పశువులను కానీ లేదంటే ఇతర ఆవులను వాటిపై దాడి చేసి వాటిని తినేసినటువంటి పరిస్థితి రైతులను కూడా ఆందోళనకు గురి చేసింది. అయితే వాటిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు పెద్ద ఎత్తున బోన్లు కానీ ట్రాప్ కెమెరాలను కానీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎక్కడ ఆ పులి సంచార జాడ మాత్రం వాటికి దక్కినటువంటి పరిస్థితి కూడా లేదు. ఒక గోపాలపురం మండలం మాతంగి మెట్టలో మాత్రం ఒక మహిళ ఆ పులిని చూశానంటూ కూడా 2 రోజుల క్రితం మీడియాకు కూడా తెలిపింది. ఆ తర్వాత మరి ఎక్కడ కూడా కనబడలేదు. అయితే ఎక్కడైతే బుట్టాయిగూడెం మండలం నుంచి పులి వచ్చిందో మళ్ళీ అదే ప్రాంతానికి ఈ రోజు పొద్దున్న అక్కడ ఒక దూడ అనేది కూడా మృతి చెంది ఉండడం కలేబరం ఉండడంతో పులి ఆ ప్రాంతానికి వచ్చినట్లు ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు కూడా గుర్తించారు. అక్కడి నుంచి మళ్ళీ పోలవరం సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం ఏదైతే ఉందో అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లుగా అధికారులు కూడా ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 12 రోజుల పాటు హడలెత్తించినటువంటి పులి సమస్య ఇంకా తీరిపోయిందనేటువంటి భావనలు అయితే పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతం అంతా ప్రస్తుతం ఇంకా ట్రాప్ కెమెరాలు అయితే పూర్తిగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వరలక్ష్మి, రైట్ రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.